फ्रेंड्स इप्पुडु नेनु चेप्पबो रेमडी फॉलो अयिनट्लयिते సన్నగా పిలకలా ఉన్న మీ జుట్టును కాస్త పొడవుగా ఒత్తుగా దట్టంగా పెంచుకునే అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమెడీ అండి ఇది. ఇది ఒక్కసారి మన జుట్టుపైన పడిందంటే ఎంత ఎక్కువగా జుట్టు రాలిపోయిన సమస్య ఉన్నా కానీ జుట్టు రాళ్ళని తగ్గిస్తుంది. అలాగే మన జుట్టుని సాఫ్ట్గా సిల్కీగా షైనీగా చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. కుంకుడు రసాన్ని మన జుట్టుపైన వేసుకుని మన జుట్టుని ఎలా రుద్దుకుంటామో అదే విధంగా ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీని మీ జుట్టుపైన కూడా కుంకుడు రసం పోసుకున్నట్టుగా పోసుకుంటూ తలస్నానం చేస్తే కనుక జస్ట్ రెండే రెండు వాష్లలోనే మీ జుట్టు పెరగడాన్ని మీరు గమనిస్తారండి. అంత బాగా పనిచేస్తుందండి ఈ రెమెడీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మన జుట్టు పెరుగుదలకు సంబంధించి మరో న్యూ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది కలబందని మీకు ఆల్రెడీ తెలుసు. కానీ కలబందను ఉపయోగించి మన జుట్టును ఎలా పెంచుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. కలబంద మన అందరికీ కూడా చాలా ఈజీగా దొరుకుద్ది. అలాగే కలబంద జెల్లో మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. కలబంద జెల్ మన జుట్టుకు పట్టించినట్టయితే మన తలలో దెబ్బతిన్న కణాలను కూడా రిపేర్ చేసి చాలా ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో అలోవెరా జెల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక వంతున్న మన జుట్టుని మూడొంతులు పెంచేలా చేయడంలో అలోవెరా జెల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము. మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ముందుగా మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉన్న రెండు అలోవెరా ఆకుని కట్ చేసి తెచ్చుకోవాలండి. అలోవెరా ఆకుని కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా ఫ్రంట్ సైడ్ అనేది యెల్లో కలర్లో జెల్ అనేది రిలీజ్ అవుతుందండి. ఆ జెల్ పోయేంత వరకు కూడా ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఇలా మొదలుగా ఉన్న ఈ ముక్కను కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, అది అస్సలు యూజ్ చేయకూడదు. నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా సైడ్ ఉన్న ముళ్ళుని కట్ చేసుకుని లోపల ఉన్న వైట్ కలర్ జెల్ను మాత్రమే యూజ్ చేసుకుందామండి. మన జుట్టుకి సరిపడినంత అలోవెరా జెల్ని తీసుకోవాలండి. అలోవెరా జెల్లో మన జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషకాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇందులో విటమిన్ సి ఉంది, అలాగే బీటా కెరటిన్ కూడా అధికంగా ఉందండి. ఇవన్నీ కూడా మన జుట్టును డబుల్ గ్రోత్ అయ్యేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుద్ది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ అలోవెరా జెల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇది మనకి ఎంత జుట్టు ఎక్కువగా రాలిపోయినా కానీ జుట్టు రాలడం తగ్గిస్తుందండి. అలాగే మన జుట్టు అనేది డబుల్ గ్రోత్ అయ్యేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ ఎవరికైతే జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలోవెరా జెల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి యాడ్ చేసుకోవాలండి. కాఫీ పౌడర్ అలోవెరా జెల్లో యూజ్ చేయడం వల్ల మన జుట్టుకి న్యాచురల్ కండిషనర్లా పనిచేస్తుందండి. అలాగే మన జుట్టుకి మంచి కలర్ని ఇవ్వడం కోసం కూడా చాలా బాగా హెల్ప్ అవుద్ది. మీరు ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ని అయినా కానీ తీసుకోవచ్చు. మనం ఇందులో కాఫీ పొడి వేసుకున్న తర్వాత మీరు ఏ బ్రాండ్ షాంపూ వాడాలనుకుంటున్నారో ఆ షాంపూని యాజ్ డీజ్ ఇందులో వేసేసుకోవాలండి. మీ జుట్టుకు సరిపడినంత షాంపూని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం మన జుట్టుకు సరిపడినంత షాంపూని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇక్కడ మన జుట్టుకి ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే జెల్ అయితే రెడీ అయిందండి. దీన్ని మనం వేరే బౌల్లోకి యాడ్ చేసుకుందాము. మనకి కావాలనుకుంటే కనుక ఇందులో కొంచెం వాటర్ పోసుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి.
మరీ థిక్గా ఉంటే మనం తలస్నానం చేయడానికి ఇబ్బంది అవుద్ది కాబట్టి కొంచెం పలచగా అయ్యేటట్టుగా ఉండటం కోసం వాటర్ని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా మనం అలోవెరా జెల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన తలలో ఎంత చుండ్రు ఉన్నా కానీ చుండ్రుని తగ్గిస్తుంది, అలాగే మన స్కాల్ భాగానికి ఎలాంటి బ్యాక్టీరియా చేరకుండా చాలా బాగా కాపాడగలిగే శక్తి నిమ్మరసంలో ఉందండి. విటమిన్ సి కూడా అధికంగా ఉంది, ఇది మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ విటమిన్ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందామండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసుకునే హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే తయారైందండి. ఇది మన జుట్టు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే మన జుట్టు చాలా స్పీడ్గా ఎదిగేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన జుట్టు పైన కొంకుట్రసం పోసుకుంటూ తలస్నానం ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా దీన్ని కూడా మన తలపైన పోసుకుంటూ నెమ్మదిగా మన తలంతా కూడా మసాజ్ చేసుకుంటూ తలంతా కూడా బాగా రుద్దుకోవాలండి. మన జుట్టు పైన కొంకుట్రసం పోసుకుంటూ తలస్నానం ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా దీన్ని కూడా మన తలపైన పోసుకుంటూ నెమ్మదిగా మన తలంతా కూడా మసాజ్ చేసుకుంటూ తలంతా కూడా బాగా రుద్దుకోవాలండి. అలా రుద్దుకోవడం వల్ల మన జుట్టుకి రక్త ప్రసరణ బాగా జరుగుద్ది, మన జుట్టు కుదులు బలంగా ఉంటాయి, మన జుట్టుకి మంచి పోషణ అందిస్తుందండి. ఎవరైతే పొడవైన ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటారో అలాంటి వారికి రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి, నిజంగా చెప్తున్నాను. మీరు తలస్నానం చేసే ప్రతిసారి కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక వాడుతున్నట్టయితే మీ జుట్టు అనేది చాలా జెట్ స్పీడ్గా ఎదిగేలా చేయడంలో చాలా మంచి హెల్ప్ చేస్తుందండి. నిజంగా మీ జుట్టును చూసుకుని మీరే ఆశ్చర్యపోతారండి, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది మన జుట్టు పైన. ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ కలపకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈ రెమెడీని తయారు చేసుకున్నామండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో యూజ్ చేయండి. ఫస్ట్ వాష్లోనే మీ జుట్టు అనేది స్మూత్గా సిల్కీగా షైనీగా జారిపోద్దండి, మన జుట్టుకి మంచి మెరుపునివ్వడం కోసం చాలా బాగా హెల్ప్ అవుద్ది. వారానికి 2 సార్లు మనం షాంపూ చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి, తప్పకుండా యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.